సంబరాల్లో చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఆయనకి పాలాభిషేకాలు అన్ని కూడా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్లేదు. రైట్, లోపల నుంచి వచ్చిన న్యూస్, నో రిమాండ్ అని, నో రిమాండ్. ఓకే ఓకే, ఎవరు? హరిప్రసాద్ గారు. అవునండి అవునండి, నో రిమాండ్ మనకు లోపల నుంచి వచ్చిన న్యూస్. ఎస్, అంటే పూర్తిగా వచ్చే వరకు, పూర్తిగా వచ్చిన తర్వాతే మనం దాని గురించి చర్చిద్దాం హరిప్రసాద్ గారు. ఎస్ కరెక్ట్, ఎందుకంటే ఇప్పుడు మీరు మీరు ప్రాపర్ ఎవిడెన్స్ తోనే మీరు కూడా ఛానల్స్ ముందుకెళ్ళాలి కాబట్టి దానికి మన ఎందుకంటే అధికారికంగానే మనం మాట్లాడాలి. ఎస్ కరెక్ట్ అండి, ఎందుకంటే ఇప్పుడు మాకు వచ్చే ఇన్ఫర్మేషన్స్ అంటే ఎవ్రీ బాటి మాకు అంటే పక్క మొబైల్స్ లో మాకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. హరిప్రసాద్ గారికి వస్తుంది, టీడీపీ నాయకులుగా మాకు కూడా అప్డేట్ వస్తూ ఉన్నాయి, మాకు అన్ని ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడేది వేరు, కానీ అధికారికంగా మీ ఛానల్ ద్వారా ప్రజలకు చూపించే విధం వేరు. సో కాబట్టి ఎవ్రీబడి ఆయన ప్రేయర్, ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం ప్రార్థనలు చేస్తా ఉన్నారు, గుడికి వెళ్ళి పూజలు చేసి అన్ని చేశారు కాబట్టి ముఖ్యంగా భువనేశ్వర అమ్మ గారు, ఎందుకంటే ఆవిడ పడ్డ క్షోభ ఎవరికి ఉండదండి రాష్ట్రంలో, ఎందుకంటే ఒక భార్యగా ఒక రాష్ట్ర ప్రజల కోసం తన భర్త ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా పడుతున్నటువంటి కష్టం, ఆవిడ సపోర్ట్ కూడా ఎంతో ఉంది, ఎందుకంటే ఆవిడ కూడా మన కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి ఆవిడతో చెప్పుకొని, ఎందుకంటే ఆవిడే కాబట్టి తీర్చే తల్లి కాబట్టి ఆవిడ ప్రార్థన చేసి ఈ ప్రజల కోసం నా భర్తనే కాపాడండి అని చెప్పి, ఆవిడ కోసం కాదు అక్కడ గుర్తుపెట్టుకోండి, ఆవిడ ఏమన్నారు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం నా భర్త చేస్తున్నటువంటి ఈ కృషికి సహాయంగా ఉండి ఆయన వెంటనే బయటికి తీసుకొచ్చే చెయ్యాలని చెప్పి ఆవిడ కూడా అక్కడ కొబ్బరికాయలు కొట్టి పూజ చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి వ్యక్తి కన్నా సరే మానవత్వం ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు, కానీ ఇలాంటి మానవత్వం లేనటువంటి దుర్మార్గులకి ఎక్కడా ఇలాంటివి ఉంటాయి చెప్పండి. ఆయన ఏంటంటే నేను ఏ1 గా ముద్ర వేయించుకున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏ1 గా చూపించాలి, ఏదో చేసేయాలి ఏదో చేసేయాలి అని తపన పడ్డాడే తప్ప ఇంకొకటి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అంటే ఆయన ఆయన వెర్షన్లో మనం మాట్లాడవచ్చు, ఏమన్నా పీకావే వెంట్రుక అంటే చంద్రబాబు నాయుడు కాలు గోటు మీద వెంట్రుకు కూడా పేకలేడు, ఈ జన్మ కాదు ఇంకా జన్మ ఎత్తినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ ఛాన్స్ ఉండదు అనేది మనం క్లియర్ గా అనుకోవచ్చు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం, రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అనేది డిసైడ్ కూడా అయిపోయింది ఈ రోజు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్ళిపోతాడు మళ్ళీ చెప్పకూడదు అంటాడు అనేది కూడా అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. రేపు ఖచ్చితంగా మంచి మ్యాండేటరీ తెలుగుదేశం పార్టీకి, మళ్ళా పూర్వంలో మరి 2014లో ముఖ్యమంత్రిగా ఏ విధంగా చూసాం ఇంకా అంతకన్నా రెట్టింపుగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ సీట్లు, ఈరోజు ఆయన 151 సీట్లు వచ్చాయన్నటువంటి గర్వంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలకి ఇది ఫుల్ స్టాప్ అనే మనం చెప్పుకోవచ్చండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖంలో చిరునవ్వు, మళ్ళా రాష్ట్ర ప్రజల కోసం రేపు మళ్ళీ ఆయన వచ్చిన వెంటనే మళ్ళీ రేపు ప్రోగ్రామ్స్ ఉంటాయి మాకు, మళ్ళా మళ్ళా రాష్ట్రం తిరిగేస్తారు ఆయన, అందులో డౌట్ ఏమీ లేదు. మళ్ళా లోకేష్ గారు ఇంకొకటి, ఈ ఇదే డీజీ ఎవరైతే రఘురామరెడ్డి మాట్లాడి మరి నోటీసు రిలేషన్స్ కి ఎవరికన్నా ఇవ్వాలి అని చెప్పినప్పుడు అక్కడ ఏమొచ్చి ఎవరో మన నారా లోకేష్ గారిని ఆపేసినటువంటి పరిస్థితి పోలీసులు మనం చూసాం. అంటే ఒక పక్కన రిలేషన్ కి నోటీసులు ఇవ్వాలని చెప్తా ఉన్నారు, ఒక పక్క నారా లోకేష్ గారిని తండ్రి దగ్గర వెళ్ళనుకుంటూ ఆపినటువంటి సందర్భాలు, అంటే ఇది కేవలం పొలిటికల్ డ్రామా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఈ రాష్ట్రం బాగుపడాలి, మళ్ళా ఒక మంచి రాజధాని కావాలి, మళ్ళా మంచి భవిష్యత్తులో మంచి మరి సంపద సృష్టించడంలో చంద్రబాబు నాయుడు తప్ప ఇంకొకరికి సాధ్యం కాదనేది కూడా ఈరోజు అందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే సంపదని తీసుకొచ్చి ఏ విధంగా వనరులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అన్నటువంటి ఆలోచన పరుడు చంద్రబాబు నాయుడు గారు, ఈయన దోచుకొని తినాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని విధ్వంసంతో అరాచకాలతో రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేయాలన్నటువంటి ఆలోచన చూసాం. ఎందుకంటే ఈయన అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాతే స్టార్ట్ చేశాడు, అచ్చెన్నాయుడు గారు నర్స్ చేశాడు, కొల్లి రవీంద్ర గారు నర్స్ చేశాడు, దూలుపారు నరేంద్ర గారు నర్స్ చేశారు, ఇక్కడ అయ్యన్న పాత్రుడి గారు నర్స్ చేశారు. అంటే మనం చూసుకోవచ్చు ఎంత మంది బీసీ నాయకుల్ని ఎస్సీ నాయకుల్ని, ఇంకొకటి చెప్పుకోవాలంటే ఎస్సీ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకునే ముఖ్యమంత్రి అయ్యాడు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. దళితుల పట్ల ఒక దళిత ద్రోహిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతాడని కూడా నేను చెప్తాను. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ మీరు చూసే ఉంటారు, డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగాడని
ఆయన ఏ విధంగా చిత్రహింసలు పెట్టి నడి రోడ్డు మీద పోలీసులు బట్టలు విప్పి అమెరికా దేశంలో నల్లవాడిని ఏ విధంగా కాలు కింద వేసి తొక్కి చంపేశారో అలాగే చంపేసినటువంటి సందర్భాలు మనం చూసాం. అంటే ఇలాంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే చాలా అరాచకాలు చేసినటువంటి పరిస్థితి, విధ్వంసం చేసేసాడు రాష్ట్రాన్ని, అధోగతి పాలు చేసి రాష్ట్రం కోలుకోలేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం. కాబట్టి మళ్ళా రాష్ట్రం బాగుపడాలి, మళ్ళా రాష్ట్రం ముందుకెళ్ళాలి అంటే ఇందులో ఇంకొకటి మేడం, ఇంకోటి ఏంటంటే కేంద్రం కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి కేంద్రం కూడా ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తున్నాం? మేమైతే ఆల్రెడీ ఒక లేఖ రాసాం మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్మురావు గారికి కూడా ఒక లేఖ రాసాం, అదే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారికి కూడా ఒక లేఖ రాసాం. వీళ్ళు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక భాగం, 29 రాష్ట్రాల్లో దేశంలో ఇది ఒక భాగం కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాలి. హోంశాఖ అమిత్ షా గారు కూడా లాస్ట్ టైం కూడా ఆ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి ఖచ్చితంగా హోంశాఖ కూడా దీని మీద చొరవ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక ఎంక్వైరీ చేసి అసలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా కొల్లగొడతా ఉన్నాడనే దాని మీద ఒక ఎంక్వైరీ వెయ్యాలి. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితులు కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు అనేది కూడా మేము చెప్పడం జరిగింది. మరి ఈ కేసు మీద వాళ్ళు కూడా దర్యాప్తు చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాలి. ఎందుకంటే ఈయన దోచుకున్న డబ్బులు ఎంతంత కాదండి. ఎస్ విజయ్ కుమార్ గారు, హరిప్రసాద్ గారు, మొత్తం మీద సోషల్ మీడియాలో అయితే బాగా సర్క్యులేట్ అవుతోంది రిమాండ్ని తిరస్కరించారు చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు గారిని అని. కానీ ఇంతవరకు కూడా అధికారికంగా దీనికి సంబంధించి ఎలాంటి ధృవీకరణ అయితే రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా సర్క్యులేట్ అవుతోంది హరిప్రసాద్ గారు.